ఊరికి అవార్డు వచ్చింది సార్ అని ఒక్క చిప్పలపల్లి కాదు ఈ రోజు రాష్ట్రంలో ఉండే 12769 గ్రామాల్లో ఏ ఊరికివైనా ఇయాల చెట్లు స్వాగతం పలుకుతున్న మాట వాస్తవం కాదా రెండు వైపులా మంచిగా పచ్చగా ఏపుగా వెరిగిన చెట్లు ఎండాకాలంలో కూడా స్వాగతం చెప్తున్న మాట వాస్తవం కాదా ఇంటి ముంగట చెట్లు పెడతలేమా చెట్లు ఓట్లేస్తాయా నాకేమన్నా చెట్లతో నాకేమన్నా లాభం ఉన్నదా కానీ ఎందుకు పెడుతున్నాం మరి ఎందుకంటే మన పిల్లలు బాగుండాలి మన కుటుంబాలు బాగుండాలి మన ఊరు బాగుండాలి పచ్చగా ఉండాలి ఆ కరోనా వచ్చినప్పుడు చూసినాం ఆక్సిజన్ లేక విలవిలవిలవిలలాడి చచ్చిపోయిన పరిస్థితి ఒక ప్రాణవాయువును అందించే చెట్లను మంచిగా చూసుకోవాలి మన భూమి వాతావరణం భూమి ఉష్ణోగ్రత తగ్గాలి అని చెప్పి ప్రయత్నం తప్ప ఏమున్నదన్నలా మరి ఇదివరకు ఎందుకు రాలేదు ఎవరికి ఆలోచన ఏ ముఖ్యమంత్రికి రాలే ఆలోచన చెట్లు పెట్టాలి ఊర్లు బాగా చేయాలని ఆలోచన వాళ్ళని చేసిరా ఇలా ఏ ఊరికి పోయినా ఒక నర్సరీ ఉన్నది ప్రతి ఊళ్ళో నర్సరీ ఉన్నది ఈరోజు ప్రతి ఊరికి ఒక ట్యాంకర్ ఉన్నది ఒక ట్రాక్టర్ ఉన్నది ఆ చెట్లు బతకాలి కదా మరి బతకాలంటే నీళ్లు పోయాలి కదా నీళ్లు పోయాలంటే ట్యాంకర్ ఉండాలి నీళ్లు పోయాలి సర్పంచులకు చెప్పినాం వాళ్ళు తిట్టుకున్నా సరే అని చెప్పినాం ఏం చెప్పినాం ఆ చెట్లు గిన్న బతకకపోవాలి 85% చెట్లు బతకాలి బతకకపోతే మీ ఉద్యోగాలు పోతాయని సర్పంచులను కూడా బెదిరించిన వాళ్ళు మమ్మల్ని తిట్టిండ్రు తిట్టి ఏమన్నారు గీమ్ గిదేం కండిషను గిదేం పద్ధతి ఇట్లా చేస్తారా అన్నారు కానీ ఎవరి కోసం చేసింది మీకోసం మన కోసం మన పిల్లల కోసం చేసుకున్నాం ఇలా ప్రతి ఊళ్ళే చెట్లు బాగున్నాయి నర్సరీ ఉన్నది ట్రాక్టర్ ఉన్నది ట్యాంకర్ ఉన్నది ప్రతి ఊళ్ళో ఈరోజు ఒక పల్లె ప్రకృతి వనం ఉన్నది మీరు పోయి కొద్దిసేపు ఆ చెట్ల మధ్యలో కూర్చోవాలంటే చిన్న పార్కు లెక్క ప్రతి ఊళ్ళో పల్లె ప్రకృతి వనం ఉన్నది ప్రతి ఊళ్ళో డంపింగ్ యార్డ్ ఉన్నది ఇవాళ ప్రతి ఊళ్ళో ఇంటి ముంగట నల్ల నీళ్లున్నాయి ఇవన్నీ ఎందుకు లేవు మరి ఇదివరకు కేసీఆర్ రాకముందు ఎందుకు రాలే ఆలోచన ఇవన్నీ ఇలా మాట్లాడేటోళ్ళు మస్తుగా మాట్లాడచ్చు ఎటువంటి తటువరచ్చు కానీ ఈ పనులు చేసురు కష్టం మీరు ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి కేసీఆర్ రాకముందు పెన్షన్ ఎంత 200 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు పింఛను 200 ఇవాళ ఎంత 2016 రూపాయలు 10 రెట్లు పెరిగింది ఒకటి కాదు రెండు కాదు 10 రెట్లు ఆ రోజు వికలాంగులకు కాళ్ళు చేయిలు బాగలేనోళ్లకు పెన్షన్ 500 వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు ఎంత వస్తున్నది 3000 రూపాయలు వస్తున్నది ఒక్క మాట ఆలోచన చేయండి ఆ రోజు గ్రామానికి వచ్చిన పైసలెన్ని ఈరోజు వస్తున్న పైసలెన్ని ఆ రోజు మన భూముల విలువ ఎంత ఈరోజు మన భూముల విలువ ఎంత మన చిప్పలపల్లిలో మన మోయిన్కుంటలో నేను మొన్ననే ఒక కథ చెప్పిన మీరు వినొచ్చు మోయిన్కుంటలో మా బాబాయ్ నడిన్నే మా గోపాల్ బాబాయ్ నేను మా తాత ఊరు కదా ఆడ మా బాబాయ్ ఉన్నాడు కదా నేను కూడా ఒక 4-5 ఎకరాల పొలం కొనుక్కుందామని చెప్పి అనుకున్న ఒక ఆలోచన చేసిన కానీ నేను అమాయకుని నాకేమైందంటే